ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ చేసిన అనుచిత వాక్యాలకు నిరసనగా అరవింద్ దిష్టిబొమ్మ దహనం చేసిన టీఆర్ఎస్ శ్రేణులు. మంచిర్యాల జిల్లా జన్నార మండల కేంద్రంలో ఎంపీ ధర్మపురి అరవింద్ దిష్టిబొమ్మ దహనం చేసిన మండల టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ ఆడపడుచుగా భావిస్తున్న కల్వకుంట్ల కవితపై ఎంపీ అరవింద్ అవాకులు చెవాకులు పేలుతూ అనుచిత వాక్యాలు చేస్తున్నాడని, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని, యావత్ తెలంగాణ ప్రజానీకం మొత్తం బీజేపీ నాయకుల తీరుపై కోపోద్రిక్తులై ఉన్నారని, ఇకరైనా జాగ్రత్తగా మాట్లాడాలని వారన్నారు. సభ్య సమాజం సిగ్గుపడే విధంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపూర్ అరవింద్ గారు మహిళాని చూడకుండా మహిళలపై కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా జన్నారం మండల కేంద్రంలో మన అజ్మీర్ ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మహిళా వ్యతిరేకి అయినటువంటి మాట మీద నిలబడని ఒక దుర్మార్గపు వ్యక్తి దిష్టిబొమ్మ తలగబెట్టాడు. ఉమేష్ గారు, వైస్ చైర్మన్ సతీష్ గారు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు రియాజుద్దీన్ గారు, అందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరిన నమస్కారాలు. ఏదైతే ధర్మపూర్ అరవింద్ ఉన్నారో నిజామాబాద్లో అతని ప్రాబల్యం కోల్పోతూ పిచ్చిలేసినట్టు వ్యాఖ్యలు చేస్తున్నారు. అటువంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి. ఇట్లయినా కూడా అరవిందు నీకు నిజామాబాద్ ప్రజలు నీకు కంపల్సరీ గోరి కడతారు. నువ్వు పిసలు అయినావు, పిసలేసి మాట్లాడుతున్నావు. ఏంటంటే కవితక్క గారు తెలంగాణ ఉద్యమంలో ముందుండి మహిళలను చైతన్యవంతం చేసి దేశ విదేశాలలో తెలంగాణ సంస్కృతిని సంప్రదాయాన్ని చాటు చెప్పినటువంటి మహిళ, ఆమె పట్ల నువ్వు ఆ పార్టీలకు పోతుంది ఈ పార్టీలకు పోతుంది అని నువ్వు అట్లా మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లాంటి వాక్యాలు మానుకొని మీరు తెలంగాణ ప్రజలకు ఏం చేస్తారు, ఏ విధంగా చేస్తారు, ఏం అభివృద్ధి చేస్తారు అనేది మీరు చెప్పాల్సింది. పోయి వాళ్ళ మీద వీళ్ళ మీద తెలంగాణ ఎమ్మెల్యేలను కొనడం, బేరసారాలు చేయడము, వేరే పార్టీ వ్యక్తిని తీసుకొచ్చి మీ పార్టీలో కలుపుకొని ఆ వ్యక్తిని రాజీనామా చేయించి అతనికి డబ్బులు ఆశ చూపి రాజీనామా చేయించి మీ బలం చూపించుకోవాలనుకోవడం అది కరెక్ట్ అయింది కాదు. ఏదన్నా ఉంటే మీ బలంతో మీరు నిల్చుండి చట్టదాటుని తప్పిస్తే అక్రమంగా ఎమ్మెల్యేలను కొని అదుకొని మీరు పిసొల్లు అయిపోయిన పిసొల్లై పిసపిస వ్యాఖ్యలు చేస్తున్నారు. దాన్ని తెలంగాణ ప్రజలు అందరూ చూస్తున్నారు. రాబోయే ఎలక్షన్